గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీస్ స్పీడ్ పెంచారు. సంక్రాంతి సీజన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్స్లోనికి వస్తోంది. ప్రజెంట్ బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ హీరోగా RC-16 మూవీ షూట్ స్టార్ట్ అయింది. ఇవి కాకుండా చరణ్ సుకుమార్ కాంబోలో డైరెక్షన్లో ఒక మూవీ రాబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. పుష్ప 2 సినిమా తర్వాత సుకుమార్ చేయబోతున్న సినిమా చరణ్తోనే అని సమాచారం అందుతోంది. చరణ్ సుకుమార్ కాంబోలో మరో రంగస్థలానికి రెడీ అవుతున్నారా? అసలు RC-17 మూవీ ఎప్పుడు మొదలవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో RC-16 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. పీరియాడిక్ జోనర్లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ గా సిద్ధం చేస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ ఉంటుందని టాక్. ఇక ఈ మూవీ కోసం భారీ విలేజ్ సెట్ వేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే RC-16 మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో మూవీ చేయనున్నారు. ఈ మూవీకి RC-17 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 మూవీ ఫైనల్ కాపీ రెడీ చేసే వర్క్లో ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత కొన్ని డేస్ గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సుకుమార్ మూవీ సిద్ధం చేశాడట. అయితే ఫైనల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి టైం పట్టొచ్చని అనుకుంటున్నారు. 2025 ఆగస్టులో RC-17 మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈలోగా డైరెక్టర్ బుచ్చిబాబు 8 నెలల్లో RC-16 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాడట చెర్రీ. RC-16 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే బుచ్చిబాబు వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేయడానికి కావలసిన ప్రణాళికలు వేసుకున్నట్లు సమాచారం. కేవలం 6 నుండి 8 నెలల్లో RC-17 మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే సుకుమార్ మాత్రం స్క్రిప్ట్ స్టేజ్ నుంచే కూడా ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. అంత ఈజీగా సంతృప్తి చెందరు. అందుకే ఆగస్టులో అని టాక్ వస్తున్నా కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉండదని అనుకుంటున్నారు కొంతమంది. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ కంప్లీట్ అయ్యేసరికి కనీసం 1 సంవత్సరం టైం పడుతుందని భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ వీక్లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత RC-17 మూవీపై డైరెక్టర్ సుకుమార్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అది ఎంతవరకు సాధ్యం అవుతుందనేదే చూడాలి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి పండగకు ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ మూవీతో చరణ్ బ్లాక్ బస్టర్ అందుకుంటే పాన్ ఇండియా రేంజ్లో చరణ్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. గతంలో చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మళ్లీ వీరిద్దరి కాంబోలో RC-17 తెరకెక్కుతోంది. చూస్తుంటే వీరిద్దరి కాంబోలో RC-17 కూడా పాన్ ఇండియా లెవెల్లో హిస్టరీ క్రియేట్ చేయడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పుకోవచ్చు.